Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ చెప్పిన ఢిల్లీ అద్భుతం ఏమిటి? వైసీపీకి లాభమా నష్టమా? ఏపీలో పొత్తులు దాదాపుగా ఖాయమయ్యాయి. వైసీపీ నేతలు అంచనా వేస్తున్నట్లుగా టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నంద్యాల జిల్లా పర్యటనలో తన వైఖరి తేల్చి చెప్పేశారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సైతం పొత్తులు తప్పవనే సంకేతాలు క్లియర్గా ఇచ్చారు. రాజకీయాల్లో పొత్తులు సహజమని చెప్పడం ద్వారా తాము పొత్తులు పెట్టుకోబోతున్న విషయాన్ని పరోక్షంగా చెప్పకనే చెప్పారు. ఇక పవన్ సైతం ప్రభుత్వ ఓటు చేల్చమని మరోసారి చెప్పడం, అదే సమయంలో టీడీపీ ముందుకొస్తే పొత్తుల గురించి మాట్లాడతానని స్పష్టం చేశారు. అయితే అదే సమయంలో బీజేపీ ఏపీ చీఫ్ టీడీపీతో పొత్తు ఉండదని, తమకు జనంతోనే పొత్తు ఉంటుందని, అవసరమైతే జనసేనతో ఉంటుందని వ్యాఖ్యానించారు. దీనిపైన స్పందించిన పవన్ అద్భుతం జరగవచ్చని వ్యాఖ్యానించారు. దీని ద్వారా జనసేన టీడీపీ పొత్తు ఖాయమని చెబుతూనే బీజేపీ సైతం కలిసే దిశగా పావులు కదులుతున్నాయనే విశ్లేషణలు మొదలయ్యాయి. కానీ బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రం టీడీపీతో కలిసేందుకు సిద్ధంగా లేరంటూ ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటివరకు వైసీపీ నేతలు పదే పదే టీడీపీ జనసేన కలిసే ఉన్నాయని, కలిసే పోటీ చేస్తాయంటూ ప్రచారం చేశారు. దమ్ముంటే సింగిల్లో పోటీ చేయాలని మైండ్ గేమ్ ప్రారంభించారు. కానీ టీడీపీ జనసేన అధినేతలు మాత్రం తాము పొత్తుల ద్వారానే ముందుకు వెళ్లనున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. అయితే బీజేపీ నిర్ణయమే తేలాల్సి ఉంది. అయితే 5 ఏళ్లు పాలన చేసిన ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎంతో కొంత ఉండడం ఖాయమని, పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకు మేలు జరుగుతుందని వైసీపీ నేతలు లెక్కలు కడుతున్నారు. పవన్ కళ్యాణ్ తనను నమ్ముకున్న జన సైనికులతో చంద్రబాబు పల్లకీ మోయించేందుకు సిద్ధమయ్యారంటూ వైసీపీ నేతలు పవన్ అభిమానులే లక్ష్యంగా కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. దీనిపైన జనసేనలోనూ అంతర్గతంగా చర్చ మొదలైంది. దీని కారణంగానే పార్టీ సమావేశాల్లో తాము ఎవరి పల్లకీలు మోయమంటూ పవన్ చెప్పుకొచ్చారు. కానీ రాజకీయాలలో పంతాలు పౌరుషాలు కాదని, వ్యూహాలు మాత్రమే ఉంటాయని పవన్ తాజాగా తేల్చి చెప్పారు. ఇక 2024 ఎన్నికలలో టీడీపీ జనసేన కలవడం ఖాయమనే సంకేతాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు జనసేన టీడీపీ రానున్న ఎన్నికలలో వైసీపీకి ప్రధాన ప్రత్యర్థిగా మారనుంది. బీజేపీ వీరితో కలిసినా కలవకున్నా ఓట్ల పరంగా పెద్దగా ప్రభావం ఉండదనేది వైసీపీ నేతల అంచనా. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో 2019 ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ వామపక్షాలు కలిసినా పెద్దగా ఓటింగ్ పైన ప్రభావం చూపించలేవనేది వారి విశ్లేషణ. సీఎం జగన్ పూర్తిగా మహిళా, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ ఓటు బ్యాంకును నమ్ముకున్నారు. ఆ ఓటు బ్యాంక్ బలంగా ఉందని గుర్తించిన టీడీపీ జనసేన ఆ వర్గాల నుంచి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా, అదే సమయంలో వైసీపీ వ్యతిరేక వర్గాలు ఓటు సైతం తమకు అనుకూలంగా మలుచుకోవాలంటూ విడివిడిగా కంటే ఒకటిగా పోటీ చేస్తేనే సాధ్యమని ఓపెన్గానే చెబుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నుంచే క్షేత్రస్థాయిలో పరోక్షంగా జనసేన టీడీపీ నేతల మధ్య పరస్పర సహకారం కొన్ని ప్రాంతాల్లో కనిపించింది. కానీ ఇదే సమయంలో టీడీపీ జనసేన తమపైన కలిసి పోటీ చేయడం ద్వారా సింగిల్గా ఎదుర్కొనే శక్తి లేదంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం ఆ 2 పార్టీల్లోని కొందరిపైన ప్రభావం చూపే అవకాశం ఉంది. దీని ద్వారా ఆ 2 నేతలు జగన్ బలంగా ఉన్నారని పరోక్షంగా అంగీకరిస్తున్నట్లుగా వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే బీజేపీ వ్యవహారం తేలిన తరువాత ఈ పొత్తుల ప్రభావం వైసీపీ పైన ఏమేర ప్రభావం చూపిస్తోంది? ఇప్పటివరకు పూర్తిగా పాజిటివ్ ఓటుపైనే ఫోకస్ పెట్టిన సీఎం జగన్ ఇప్పుడు వ్యతిరేక ఓటును తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం ఏ వ్యూహాలు అమలు చేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.